హరి ఓం నమో నమః ఆత్మస్వరూప ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి ఒక అయ్యప్ప స్వామి వారు మన ఛానల్కి ఫోన్ చేసి వావి స్వామి గురించి మీరు క్లారిటీ ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన రిక్వెస్ట్ అనే దానికంటే కూడా ఇది నిజంగా ఒక నిజమైనటువంటి ఒక మంచి అవకాశం ఇటువంటి అబద్ధాలన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడానికి అయ్యప్ప స్వామి మనకి అవకాశం ఇచ్చారని నేను అనుకున్నాను పూర్తిగా ఈ స్టోరీని అంతా కూడా స్టడీ చేశాను ఆల్రెడీ హిందూ జనశక్తి ఛానల్లో దీని గురించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది అవి కూడా నేను చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని చాలా కూలంకషంగా పూర్తిగా అధ్యయనం చేసి అసలు వాస్తవాలు ఏమిటి అనేవి పూర్తిగా మీ ముందు ఉంచబోతూ ఉన్నాను ఇందులో నిజమేంత దేన్ని నమ్మాలి అనే విషయాన్ని పూర్తిగా మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను నేను కేవలం ఫ్యాక్ట్స్ని మాత్రం మీ ముందు ఉంచబోతూ ఉన్నాను మనం కథలోకి వెళ్లే ముందుగా అసలు ఈ వావిర్ స్వామి బ్యాక్గ్రౌండ్ మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పిక్చర్లో వావీర్ స్వామి అయ్యప్ప స్వామి యొక్క భక్తుడిగా కాదు ఒక స్నేహితుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు మీరు వికీపీడియాలో కూడా చూసుకోవచ్చు నేను వికీపీడియా ఆర్టికల్ కూడా మీకు చూపిస్తానండి వికీపీడియా ఆర్టికల్లో మీరు చూస్తే వావిర్ స్వామి గురించి ఏం రాసిందంటే మలయాళం ప్రొనౌన్షేడ్ వావర్ అంటారంట నోన్ రివరెంట్లీ యాజ్ వావేర్ స్వామి ఈజ్ ఏ లెజెండరీ ఫిగర్ ఫ్రమ్ కేరళ కేరళ నుంచి ఒక లెజెండరీ ఫిగర్ అంటే చారిత్రక ఆధారాలు లేనటువంటి ఒక పాత్ర అని చెప్పుకోవచ్చు హీఈ్ సెలబ్రేటెడ్ ఈజ్ ఎ సెలబ్రేటెడ్ ముస్లిం అక్విటెన్ అక్వయంటెన్స్ ఆఫ్ హిందూ డైటీ ఇక్కడ అక్వయంటెన్స్ అంటే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని అక్వయంటెన్స్ అంటారు అంతే అండర్లైన్ చేసుకోండి భక్తుడు కాదు చూసుకోండి ఇంకా ఫ్రెండులాగా ఇలా రకరకాలుగా మనకి ఈ వావిర్ స్వామి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి నాకు చాలా బాధ కలిగించిన మొట్టమొదటి విషయం ఏమిటంటే అయ్యప్ప స్వామికి అడుగడుగున ప్రతి ఒక్కరూ ఎంతోమంది భక్తులు ఉన్నారు అటువంటి అయ్యప్ప స్వామికి ఒక స్నేహితుడితో అవసరం ఏమొచ్చింది అయ్యప్ప స్వామి ఒక పులిని తీసుకొచ్చి పులి పాలు పిండినటువంటి వ్యక్తికి ఆయన శక్తి ఎటువంటి శక్తి మహిషినే సంహరించాడనమాట అటువంటి అయ్యప్ప స్వామికి ఒక స్నేహితుడి అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి సమాధానంగా వాళ్ళు చాలా అందమైనటువంటి కట్టుకథలు చెప్తూ ఉన్నారు మనం ఆ కట్టుకథలు చూసే ముందు వావిర్ స్వామి యొక్క ఈ పెయింటింగ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్గా మనకి కనిపిస్తూ ఉంటాడు వావిర్ స్వామి తరువాత మనకి మెయిన్గా కనిపించేది ఈ వావిర్ స్వామి యొక్క మసీదు ఈ వావిర్ స్వామికి సంబంధించి శబరిమలలో మనకి రెండు కనిపిస్తాయి ఒకటి మావి వావిర్ స్వామి యొక్క మసీదు ఇంకొకటి ఈ వావిర్ యొక్క సమాధి సమాధి మసీదు రెండు కనిపిస్తాయి ఈ రెండు కూడా ఎక్కడున్నాయని మీరు కనుక పరిశీలిస్తే శబరిమలైకి వెళ్ళేటువంటి దారిలో ఒకటి శబరిమలలో ఒకటి చాలా ఆశ్చర్యంగా లేవు ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు కానీ ఆ భక్తుల యొక్క శ్రయ సమాధులైతేనేమి ఆ భక్తుల యొక్క ఇళ్ళైతేనేమి వాళ్ళు రోజు వెళ్ళి వచ్చినటువంటి దేవాలయాలు అయితేనేమి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఆ శబరిమలైకి వెళ్ళే దారిలోనే ఉంటాయి ఎందుకు అనేది కాస్త పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏమిటంటే విజయవాడలో పైన దుర్గాదేవి కింద పైన దుర్గా కింద దర్గా ఈ దర్గాని దర్శించుకుంటూ మనం పైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడంటే కొంచెం వేరే దారి కూడా ఏర్పాటు చేశారు అంతకుముందు అయితే ఈ దర్గా నుంచే వెళ్ళాలి అదేవిధంగా మనకి అనేక దగ్గరలో మన దేవుళ్ళందరూ కొండల మీద ఉంటారు కొండల మీదకి వెళ్ళే దారిలో ఏదో ఒక దర్గా ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇంకా వేముల వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు గుడిలోనే లోపలే ఒక దర్గా ఉంటుంది అదేవిధంగా అనేక దగ్గరలో ఈ హిందూ దేవాలయాలు హిందూ క్షేత్రాలకి వెళ్ళే దగ్గర అంతా కూడా దర్గాలు దారిలోనే ఉంటాయన్నమాట ఆ దర్గాని దాటుకునే మనం అక్కడికి వెళ్ళాలి దీని యొక్క అసలు ఉద్దేశం ఏమిటనేది మీరు వీడియో చూస్తూ ఉంటే చివరిలో మీకు అర్థమవుతుంది ఈ వావీర్ స్వామికి సంబంధించి ఏదైనా అయ్యప్ప స్వామికి సంబంధం ఉందా అంటే మనం వీళ్ళ యొక్క ఆచారాలు ఇవి కానీ చూస్తే అయ్యప్ప స్వామివారు మహిషి అనే రాక్షసిని సంహారం చేసిన తర్వాత అక్కడ నృత్యం చేశారని ఒక లెజెండ్ ఉందన్నమాట దాన్ని ఆధారం చేసుకొని ఇప్పటికీ భక్తులు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో నృత్యం చేస్తూ ఉంటారు ఆ నృత్యాన్ని ఏమంటారంటే పెట్టాతులల్ అంటారు మనకి ఈ కేరళ పదాలు సరిగ్గా ప్రనౌన్సేషన్ రాదు మీరు కొంచెం ప్రనౌన్సేషన్ తప్పుగా ఉంటే క్షమించండి ఈ పెట్టాతులాల డ్యాన్స్ అంటారు ఈ పెట్టాతులాల డ్యాన్స్లో భాగంగా వాళ్ళు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి అనేక ప్లేసుల్లో దేవాలయాల్లో కొన్నింటిలో వెళుతూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ మార్గంలో కూడా ఒకనొక దగ్గర ఈ వావిరి సమా వావిరు మాస్క్ ఉంటుంది సమాధి శబరిమలలోనే అక్కడ వెళ్ళే దారిలోనే అక్కడ పక్కన ఉంటుందంట ఆ సమాధిలో ఏంటంటే మీకు సమాధి ఉండదు ఒక కత్తి ఉంటుంది అంతే ఆ కత్తిని పెట్టేసి వీళ్ళు అక్కడ సమాధి కట్టేసి అక్కడ చుట్టూ అయ్యప్ప స్వామి తిరిగి తిరిగేసి వస్తారనమాట ఇప్పుడు మీరు చూడండి శబరిమలలో కొండ మీద ఒకటి శబరిమల వెళ్ళే దారిలో శబరిమల నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో వావిల స్వామి మాస్క్ ఒకటి ఈ రెండింటి దగ్గర కూడా స్వాములు వెళ్ళేసి డ్యాన్సులు చేసేసి వస్తూ ఉంటారు అంటే ఈ పెట్టాతుల డ్యాన్స్లో భాగంగా వావిర్ మసీద్ దగ్గరికి వెళ్తారు అక్కడ కొండ మీద అయ్యప్ప స్వామిని దర్శించుకునే దారిలోనే ముందు వెళ్ళి ఈ వావిరి సమాధిని దర్శించుకొని లోపలికి వెళ్తారు దీని వెనకాల ఉన్నటువంటి ఏమిటి ఆ లెజెండ్స్ ఏమిటి అని మనం ఒక్కొక్కటి చూద్దాం దరిదాపు నాలుగు నుంచి ఐదు విభిన్నమైనటువంటి వర్షన్స్ నాకు కనిపిస్తూ ఉన్నాయి మనం ప్రతి వర్షాన్ని కూడా తీసుకొని దాంట్లో నిజాలు ఏమిటి వాస్తవాలు ఏమిటి అనేది విశ్లేషిద్దాం మనం అయ్యప్ప స్వామి యొక్క చరిత్రని కాస్త సంక్షిప్తంగా తెలుసుకోవాలి అయ్యప్ప స్వామి వారు ఉన్నటువంటి రాజ్యం పేరు పండల దేశం ఈ పండల దేశం పక్కనే కాయం కుళం అనేటువంటి ఇంకొక రాజ్యం కూడా ఉంటుంది ఈ వావిర్ అనే మతోన్మాది ఇతను ఒక ఇస్లామిక్ మతోన్మాది ఈ ఇస్లామిక్ మతోన్మాది ఒక దారి దోపిడి దొంగ ఇదిని అండర్లైన్ చేసుకోండి దారి దోపిడి దొంగ పైరెట్ అంటారు అంటే షిప్పుల్ని దోచుకు తినేటువంటి ఒక దొంగ వెదవేదు విడతడు ఇతను అరేబియా సముద్రం నుంచి వచ్చేసి ఈ పండల దేశం రాజ్యం పక్కన ఉన్నటువంటి కాయంకుళం రాజ్యం మీద దాడి చేస్తాడు ఆ కాయంకుళం రాజు ఈ వావీరనే ఈ ఇస్లామిక్ మతోన్మాదితో యుద్ధం చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి సైన్యం సరిపోకపోతే అతను పండల దేశం రాజుకి రిక్వెస్ట్ పెడతాడు మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి రక్షించండి అని అప్పుడు పండల దేశం రాజు తన కొడుకు అయినటువంటి అయ్యప్ప స్వామిని ఈ వావీర్ అనే ఇస్లామిక్ మతోన్మాది మీదకి యుద్ధానికి పంపిస్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి సైన్యంతో సమేతంగా ఆయన ఒక్కడు చాలు ఆయన ఒక్కడే మహిష అనే ఒక మహారాక్షసిని సంహరించాడు అటువంటి అయ్యప్ప స్వామి ఒంటరిగా రాకుండా సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చాడంట తీసుకొచ్చి ఈ వావిర్ అనే మతోన్మాదితో యుద్ధం చేసి అలసిపోయాడంట ఎంతసేపటికి యుద్ధం తెగడం లేదంట వావిరిని ఆయన ఓడించలేకపోయాడు అనేది స్టోరీ యొక్క సారాంశం వావిరు కూడా అయ్యప్ప స్వామిని ఓడించలేకపోయాడంట వావిరు అయ్యప్ప స్వామిని ఓడించలేకపోవడం అనేది ఆశ్చర్యం కాదు కానీ అయ్యప్ప స్వామి వావిరిని ఓడించలేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అయ్యప్ప స్వామిలో ఇటు విష్ణువు యొక్క శక్తి అటు శివుడి యొక్క శక్తి రెండూ కూడా పూర్తిగా కలగలిసి ఉన్నాయి అయ్య అప్ప అంటే విష్ణువు మరియు శివుడి యొక్క శక్తుల సమ్మేళనం అనే అర్థం మనకు వస్తుంది అటువంటి అయ్యప్ప స్వామి మహిష అనే ఒక మహా రాక్షసిని సంహరించినటువంటి అయ్యప్ప స్వామి వావిర్ అనే ముస్లింని సంహరించలేకపోవడం అనేది ఈ కథలో కొసమెరుపు అలా సంహరించలేకపోయేసరికి సంధి చేసుకున్నారంట ఇద్దరు సంధి చేసుకొని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది వావిరు బొమ్మ పెయింటింగ్ ఒకటి దాంట్లో వాళ్ళిద్దరూ అలా కలిసిపోయారు అనమాట ఫ్రెండ్స్ లాగా కలిసిపోయిన తర్వాత ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది అక్కడే కేరళలో ఒక రిబాలియన్ వచ్చిందంట ఇంకెక్కడో అది క్లియర్గా లేదు కదా ఆ రిబాలియన్ని అంతమొందించడానికి అంటే నక్సలైట్ లాగా ఏదో ఉద్యమం చేశారనమాట రాజుకు వ్యతిరేకంగా అంతమొందించడానికి అయ్యప్ప స్వామిని తన తండ్రి గారు పంపించారంట అలా పంపిస్తే అయ్యప్ప స్వామి మహాశక్తివంతుడు ఆ అయ్యప్ప స్వామి దేన్నైనా సరే ఒంటరిగానే ఎదుర్కోగలరు ఆయనకు తన దేశంలోని సైన్యం కూడా ఇచ్చి పంపిస్తే ఆ సైన్యం కూడా సరిపోకపోతే అప్పుడు ఆయన ఈ వావిరనే ఇస్లామిక్ మతోన్మాది యొక్క సహాయం తీసుకున్నారంట అలా సహాయం తీసుకున్న తర్వాత అలా సహాయం చేసి వావిర్ అనే మతోన్మాది అయ్యప్ప స్వామికి ఆ అని అణిచేశారంట అలా అణిచివేసిన దాంట్లో అయ్యప్ప స్వామికి అనే మతోన్మాది సహాయం చేయబట్టి వావిరుకు ఉండడానికి ఆయన ఒక పెద్ద బంగ్లా ఇచ్చారంట అంతేకాకుండా వావిరు ప్రతిరోజు ఇస్లామిక్ మతంలో ప్రార్థనలు చేసుకోవడానికి ఒక మసీదు కూడా నిర్మించి ఇచ్చారంట ఇంకా వావిరు తనకు చేసినటువంటి సహాయానికి గుర్తుగా ఆయన ఏం చేశారంటే వావిరుకు ఒక ష్రైన్ అంటే సమాధి మందిరాన్ని మరియు మసీదుని నిర్మించారని ఒక కథ మనకు చెబుతుంది ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఒక వేరియేషన్ ఉంది పండల దేశంలోని ఒక రాజుకి ఒకసారి అయ్యప్ప స్వామి కల్లో కనిపించి వావిరుకు మసీదు కట్టించమని చెప్పినట్టుగా ఇంకొక కట్టు కథ కూడా ప్రచారంలో ఉంది సో వీటి ఇవి రెండు ఇవి రెండు మూడు వర్షన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఒక ఒక వర్షన్లో వావిరు మనకి పైరెట్టు అంటే సముద్రపు దొంగగా కనిపిస్తాడు ఆయన దొంగ వచ్చి దాడి చేయడం ఇంకొక వర్షంలో వావిరు అరేబియా నుంచి ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి కేరళ దేశానికి వస్తాడు ఆ కేరళ దేశంలో అయ్యప్ప స్వామితో కలిసిపోయి అయ్యప్ప స్వామి గొప్పదనం తెలుసుకుని ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి అయ్యప్ప స్వామికి రకరకాలుగా సహాయం చేసి అక్కడే అయ్యప్ప స్వామి యొక్క ఫ్రెండ్షిప్ సహాయంతో ఆయన ఉండిపోయి మసీదు కట్టుకొని ఆయన రోజు నమాజులు చేస్తూ ఉంటాడు ఇది ఒక వర్షన్ ఇంకొక వర్షన్లో ఈ వావిర్ తమిళనాడులోని మధురై దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలోని ఒక పాండ్యులకు సంబంధించిన వ్యక్తి ఆ పాండ్యరాజు అక్కడ ఉన్నటువంటి ఏదో కొన్ని సమస్యల వల్ల ఈ అయ్యప్ప స్వామి యొక్క రాజ్యంలోకి వచ్చేసి అక్కడ అయ్యప్ప స్వామికి ఫ్రెండ్గా ఉంటాడు ఈ ఒక్క కథలో మాత్రమే ఈ వావిర్ అనే వ్యక్తి భారతీయ దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక హిందువుగా మనకి కనిపిస్తాడు మిగతా అన్ని కథల్లో మనకి వావిర్ ఒక ముస్లింగా సిరియా నుంచి లేదా అరేబియా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనకి ఫైనల్గా అలా ఒక వర్షన్ అనేది ఉంటుంది ఇందులో ఈ కథలన్నింటిలో నేను అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే అయ్యప్ప స్వామి ఎప్పటివాడు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు లేదా పదిహేను వందలు రెండు వేల సంవత్సరాలు మీరు నాకు ఒక టైం లైను చెప్పండి మీరు మన పురాణాలు చదవండి మన యొక్క ఇతిహాసాలు చదవండి అయ్యప్ప స్వామి యొక్క టైం లైన్ నాకు చెప్పండి ముందు ఇది ఈ కథలన్నీ ఎలా ఉంటాయంటే నేను బ మహాభారతంలోని ద్రోణాచార్యులు నేను మహాభారతంలోని ద్రోణాచార్యుల దగ్గర విలువిద్య నేర్చుకున్నానంటే ఎలా ఉంటుందో నేను అర్జునుడు గోళికాయలు ఆడుకున్నామంటే ఎలా ఉంటుందో నేను నేనే భీముడికి గదాయుద్ధం నేర్పించానంటే ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే ఉంటుంది ఈ కథలో ఇంకొక ట్విస్ట్ ఉందండి మనకి వావిర్ యొక్క సమాధిని అయ్యప్ప స్వామి నిర్మింపజేశారని ఒక కథ మనకు కనిపిస్తుంది అంటే వావిరనే ముస్లిము భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేసి మసీదులు కట్టుకొని అంతా చేసి చనిపోయిన తర్వాత కూడా అయ్యప్ప స్వామి ప్రాణాలతో జీవించి కేరళలో తిరుగుతున్నారని దాని అర్థం అయ్యప్ప స్వామి వారండి అయ్యప్ప స్వామి మన పురాణాలలోని హరిహరల యొక్క ఒక అవతారం ఒక అంశం అన్నమాట అటువంటి అయ్యప్ప స్వామి మన పురాణాలు డేటింగ్ చేస్తే ఎంత లేదన్నా కొన్ని వేలు లక్షల సంవత్సరాల అని మనకు అర్థమవుతుంది అటువంటి అయ్యప్ప స్వామి ఒక ఐదు వేలు పదివేల సంవత్సరాలు వేసుకోవాలి మనం మనకి తెలిసినటువంటి ఆధారాల ప్రకారం ఇంకా ఓల్డ్ అయ్యే ఉంటాయి ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి అయ్యప్ప స్వామి ఈ ఐదు వందల సంవత్సరాలు లేదా పదిహేను వందలు వెయ్యి సంవత్సరాలు క్రితం ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ మతోన్మాది వావిరు ఇద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఏమిటి సర్వశక్తిమంతుడైనటువంటి అయ్యప్ప స్వామి ఈ వావిరు చేతిలో ఓడిపోవడం ఏమిటి ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఏమిటి ఏదో చిన్న రే తీర్చడం కోసం నక్సలైట్లో వంటి ఉద్యమాన్ని నడచడానికి అయ్యప్ప స్వామి వావిరి సహాయం తీసుకోవడం ఏమిటి విచిత్రంగా లేదు అయ్యప్ప స్వామి జీవించి ఉండి వావిరి సమాధి కట్టడం ఏమిటి ఇది నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు భీముడికి గదాయుద్ధం నేను నేర్పించడం ఎంతవరకు కరెక్టో ఇది కూడా అంతే కరెక్ట్ ఒక సామెత నాకు గుర్తుకొస్తూ ఉంటుందండి మంచానికి ఎన్ని కోళ్ళురా అంటే ఓసోస్ నాకు తెలీదా సారీ పంచపాండవులు ఎంతమందిరా అంటే ఓసోస్ పంచపాండవులు నాకు మంచం కోళ్ళలాగా ముగ్గురు అని రెండు వేలు చూపించాడు దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో మీరే లెక్క లెక్కేసుకోవచ్చు పంచపాండవులు మంచం కోళ్ళులాగా ముగ్గురని రెండు వేలు చూపించాడు అలా ఉంటుంది ఈ ఇస్లామిక్ మతోన్మాదులు చెప్పేటువంటి కథలన్నీ కూడా ఇలానే ఉంటాయి మీకు దీని యొక్క అసలు ఉద్దేశ్యం కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఇట్టే అర్థమైపోతుంది ఈ వావిర్ స్వామి కథలన్నింటిలో కూడా ఇక్కడ ఎంఫసిస్ ఉంటుంది అంటే ముస్లిం 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 అనే ఎంఫసిస్ మనకు కనిపిస్తుంది అసలు ఒక ముస్లిం అంటే ఎవరు విగ్రహారాధన చేయనివాడు అల్లాని తప్ప ఇంకెవరిని నమ్మని వాడే ముస్లిం ఒకవేళ వావిర్ అనే వ్యక్తి ఎప్పుడైతే అయ్యప్ప స్వామి యొక్క భక్తుడిగా మారిపోయాడో అప్పుడే అతను ముస్లిం కాకుండా పోతాడు కాబట్టి వీళ్ళు వావిర్ని అయ్యప్ప స్వామి యొక్క ఫ్రెండ్గా పరిచయం చేస్తారనమాట తర్వాత ఇంకొక కట్టుకథ ఏమిటంటే అయ్యప్ప స్వామి అంట ముందు మీరు నా దగ్గరికి వచ్చే ముందుగా నా ఫ్రెండ్ అయినటువంటి వావిరి దగ్గరికి వెళ్ళి రావాలని ఒక కండిషన్ కూడా పెట్టారండి ఈ కండిషన్ చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి యొక్క తల్లిదండ్రులు ఆయన పెంచినటువంటి రాజు ఇంకా రాణి ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు తనను పెంచినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క సమాధులు కట్టి వాళ్ళని దర్శనం చేసుకోమని అయ్యప్ప స్వామి చెప్పలేదు అసలు అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా సరే చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా వాళ్ళు వెంటనే స్నానం చేయాలి ఎందుకంటే ఆ దీక్ష అటువంటిదన్నమాట ఆ దీక్షలో అటువంటి నియమాలు ఉన్నాయి మరి ఇటువంటి దీక్షను అనుగ్రహించిన అయ్యప్ప స్వామి ఒక నా దగ్గరికి వస్తూ వస్తూ శబరిమలకి ఒక శవం దగ్గరికి వెళ్ళి ఆ శవానికి దుప్పట్లు కప్పి ఆ శవానికి సెంటు కొట్టి రమ్మని చెప్తాడా ఆలోచించండి ఇది అయ్యప్ప స్వామి యొక్క ఆ మానధారణ నియమాలకు వ్యతిరేకం కదా మరి అటువంటిప్పుడు అయ్యప్ప స్వామి ఎందుకు చెప్తాడు చెప్తే గిత్తే ఆయన హరిహరుల సుతుడు వస్తూ వస్తూ ఆ వైష్ణవాలయాన్ని సందర్శించుకోమనో శివాలయాన్ని సందర్శించుకోమనో లేదా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోమనో కుమారస్వామిని దర్శించుకోమనో చెప్పాలి ఇవేవీ లేకుండా ఈ వావిరనే ఒక ఇస్లామిక్ మతోన్మాది యొక్క శవాన్ని దర్శించుకొని నా దగ్గరికి రమ్మని చెప్పడం అసలు వింతగా అనిపించడం లేదు మీకు అయ్యప్ప స్వామి మహిషాసుర మర్దనం కోసం ఇంకొక కథ అనమాట ఇది ఈ మహిషాసురుడు కాదు మహిషి ఈ మహిషిని చంపడానికి ఆయన స్వయంగా ఆ శివుడు మరియు విష్ణువు యొక్క శక్తులన్నింటినీ కూడా తనలో నింపుకొని ఆయన జన్మించాడు అయ్యప్ప స్వామి ఎవరో కాదు ఆ శివశక్తుల యొక్క సమ్మేళనం మాత్రమే శివుడు విష్ణువు ఆ శివుడు విష్ణువు యొక్క శక్తుల సమ్మేళనం అనమాట అటువంటి శక్తులతో ఆయన మహిషిని చంపడానికి పుట్టి ఆయన ఒక్కడే చంపగలడు మహిషిని ఇంకెవరు చంపలేరు అటువంటప్పుడు ఈ వావిరనే ఇస్లామిక్ మతోన్మాద వచ్చి ఆయనకి హెల్ప్ చేసి మహిషిని చంపడం ఏమిటి మీకు అసలు విచిత్రంగా అనిపించడం లేదు ఇవన్నీ కూడా కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు కావాలని పుట్టించినటువంటి కట్టుకథలు ఈ కట్టుకథల ద్వారా వాళ్ళు మన పురాణాలని మన శాస్త్రాలను మన దేవుళ్ళను మన దేవుళ్ళ యొక్క స్థల పురాణాలను చరిత్రని కలుషితం చేస్తారు ఇలా కలుషితం చేసి కన్ఫ్యూజ్ చేస్తారు ఇలా కన్ఫ్యూజ్ చేసి నెమ్మదిగా అయ్యప్ప స్వామి భక్తుల్ని దర్గా భక్తులుగా మార్చేస్తారు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకునే వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి కంటే ముందే ఈ వావిరనే కుళ్ళి కంపుగొట్టే వాడి శవాన్ని దర్శనం చేసుకునేటట్టు చేస్తారు ఇలా రకరకాలుగా వాళ్ళు ఇలా మ్యానిపులేషన్స్ చేసి హిందువుల్ని హిందువులుగా ఉంటూనే వాళ్ళు ముస్లింలుగా మారిపోయేలాగా ఒక సెక్యులర్ భావాలు కలిగి ఉండేలా వాళ్ళు పూర్తిగా మార్చేస్తారు అటువంటి ఒకానొక పెద్ద కుట్ర ఇది ఈరోజు ఇంటర్నెట్లో చూస్తే గట్టిగా ఒకటి రెండు వీడియోలు కూడా లేవు ఈ వావిర్ యొక్క ఈ కథని ఎక్స్పోజ్ చేయడానికి ఈ కథ ఎంత దూరం వెళ్ళింది అంటే కార్టూన్ షోస్లో అయ్యప్ప స్వామి వావిర్ స్వామి ఇద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేస్తూ ఇద్దరూ కలిసి మహిష మహిష అనే రాక్షసిని సంహరిస్తూ ఉంటారు నేను ఒక కార్టూన్ షో చూశాను ఇందులో అలా చూపిస్తున్నారు ఇంకా కొన్ని టీవీ సీరియల్స్లో వాటిల్లో కూడా నెమ్మదిగా ఈ వావిర్ సాహిత్యం కలిసిపోతూ ఉంది నిజంగానే ఈ కథ అనేది వాస్తవం అయితే వావిరికి సంబంధించినటువంటి ఆ సమాధిలో కానీ వావిరికి సంబంధించినటువంటి ఆ మసీదులో కానీ ఎక్కడా కూడా శిలా ఫలకాల్లో ఎక్కడ ఈ కథ రాసిలేదే ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి అంతేకాకుండా శబరిమలకి సంబంధించినటువంటి శిలా శాసనాల్లో కానీ శబరిమలకి సంబంధించినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడ ఈ కథ లేవే ఎందుకంటే ఇది ఉత్త కట్టు కథ కాబట్టి మరి ఈ కట్టు కథని పెంచి పోషిస్తున్నది ఎవరు ఎవరంటే మనలాంటి అజ్ఞానులే ఎంతోమంది ముఖ్యంగా తెలుగు అయ్యప్ప స్వామి భక్తులంట ఈ కథని విపరీతంగా నమ్ముతున్నారంట మలయాళం అయ్యప్ప కంటే తెలుగు వాళ్ళు వీళ్ళు ఎక్కడ అయ్యప్ప స్వామి భజించేసినా దాంట్లో వావిరు స్వామిని కలిపేస్తున్నారంట ఇంకా వీళ్ళు ఎక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టుకున్నా దాంట్లో ఏదో ఒక మూల ఈ వావిరు కథని ఇంకా వావిరు సమాధిని కూడా పెట్టినట్టుగా ఏదో చెప్తూ ఉన్నారు అలా తెలుగు వాళ్ళని తిక్కలోళ్ళు చేస్తున్నారు ఈ ఇస్లామిక్ మతోన్మాదులు కాబట్టి తెలుగు వాళ్ళు వీరందరూ కూడా అవేకన్ అవ్వాలి మీరు నలభై రోజులు చాలా కఠినమైన నియమాలతో చేసినటువంటి దీక్ష అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మీరు అయ్యప్ప స్వామిని దర్శించుకొని దర్శించుకునే ముందుగా ఈ మసీదులోకి వెళ్ళినా లేదా ఈ వావిర్ దర్గాలోకి వెళ్ళినా ఇంకొక విషయం ఏమిటంటే అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా ఉంటారు వాళ్ళకి అయ్యప్ప స్వామి యొక్క గర్భగుడిలోకే ప్రవేశం ఉంది మామూలుగా నేను వెళ్ళినా వెళ్ళలేను అది మారాధారణ చేస్తేనే అటువంటి అయ్యప్ప స్వామిని ఈ వావీర్ మసీదులోకి వెళ్ళిన తర్వాత లోపలికి రానిరు గుడి గుడి చుట్టూ తిరిగినట్టుగా మసీదు చుట్టూ తిరిగి రావాల్సిందే బయటికి అలా మిమ్మల్ని ఇంత వివక్షకు గురి చేస్తున్నటువంటి ఈ వావిర్ అనే మతోన్మాది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీకేమిటి నిజంగానే అయ్యప్ప స్వామి వాడి మసీదులోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని రమ్మంటే మీరు ఆ మసీదులోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆ మెయిన్ హాల్లోకి ఎందుకు అనుమతించడం లేదు ఎందుకంటే మీరు కాఫీర్లని మీరు వస్తే మసీదులోకి మసీదు అపవిత్రం అపవిత్రమైపోతుందని వాళ్ళ యొక్క నమ్మకం అటువంటి మసీదులోకి మీరు వాళ్ళు చీ మీరు కాఫీలురా మీరు ఎదవలు మీరు విగ్రహాలను పూజించే మెదవలని మనల్ని మొహాన తిడుతూ ఉంటే మీరు ఇంకా ఈ కట్టుగదలు నమ్మి మసీదులోకి పోయి ఆ మసీదు లోపలికి కూడా వాళ్ళు అనుమతించకపోయినప్పటికీ మసీదు చుట్టూ తిరిగేసి బయటికి చప్పట్లు కొట్టి రకరకాలుగా వేసి బయటికి రావడంలో ఉన్నటువంటి అంతర్యం ఏమిటి అది మన యొక్క అజ్ఞానానికి మన యొక్క చేతగానితనానికి మన యొక్క పిచ్చికి పరాకాష్ట అని నాకు అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంకో కథలో ఏముందంటే ఈ వావిర్ అనేవాడు ఇస్ అరేబియా నుంచి ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేసేదానికి వచ్చాడని తర్వాత వాడు అయ్యప్ప స్వామి గొప్పదనం తెలుసుకొని ఆయనకి భక్తుడిగా అయిపోయాడని మాలేసుకొని పోయేస్తూ వస్తూ అని రకరకాలుగా కట్టు కథలు ఉన్నాయి ఇందులో ఎందులో కూడా వెంట్రుకవాసి వాస్తవం లేదు ఒకటైతే వాస్తవం అనే ఒక మతంన్ మాది ఉన్నాడు వాడు హిందువుల్ని ముస్లింలుగా మార్చడానికి శత విధాల ప్రయత్నించాడు దాంట్లో కట్టుకథలు సృష్టించాడు అబద్ధాలు చెప్పాడు ఏదో ఒక విధంగా అయ్యప్ప స్వామి నాకు బంధువు అన్నాడు అయ్యప్ప స్వామికి నేను ఫ్రెండ్ అన్నాడు ఏదో ఒక విధంగా ఈ అయ్యప్ప స్వామి యొక్క చరిత్రను సక్సెస్ఫుల్గా కలుషితం చేశాడు ఇలా గత నాలుగైదు వందల సంవత్సరాల నుంచి ఈ కథ బాగా పాపులర్ పాపులర్లోకి ప్రచారంలోకి వచ్చింది దీనికి కారణం ఏమిటంటే మన హిందూ పీఠాధిపతులు మఠాధిపతులే కాదు ఈ శబరిమల ట్రస్ట్ ఉంది కదా ఆ ట్రస్ట్ కానీ ట్రావెన్ కోర్ బోర్డు కానీ అవన్నీ ఉన్నాయి ఇవి రన్ చేసేటువంటి వాళ్ళు అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు అసలైన విషయం తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ సైలెంట్గా ఉండి ఈ కట్టుకథల్ని ప్రోత్సహించడమే వాళ్ళు సైలెంట్గా ఉండడం అంటే అలా ప్రోత్సహిస్తూ వీళ్ళు ఈ కట్టు కథల్ని విస్తృతంగా ప్రచారం కానిచ్చారు వీళ్ళందరూ కూడా ఈ కట్టు కథల్ని ప్రచారం కానించడంలో అదృశ్య హస్తాన్ని అందించారు అందువల్లే ఈరోజు హిందువులంతా కూడా ఇలా వెర్రి పుష్పాలాగా తయారయ్యారు దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకోండి ఈ వీడియోలో మీరు విన్నటువంటి విషయాలను మీ గురుస్వాములకు చెప్పండి ఇక రెండు మూడు సంవత్సరాలు కనుక మీరు గట్టిగా ఈ వాస్తవాన్ని ప్రచారం చేస్తే ఇక ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఈ వావిరు దర్గాలోకి కానీ ఈ వావిరు మసీదులోకి కానీ వెళ్ళకూడదు ఎందుకంటే వాస్తవాలు కఠోరంగా ఉంటాయి వాస్తవాలని మనం చెప్తే చాలు ఈ అబద్ధాలన్నీ కూడా పటా పటాపంచలైపోతాయి కాబట్టి వాస్తవాన్ని మీరు తెలుసుకుని అందరికీ తెలియజేసింది అని కోరుకుంటూ ఉన్నాను హరి ఓం